ప్రాంగణంలో రామాయణం మొత్తం వినబడితే ఆ ప్రాంగణానికి ఒక స్థాయి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా భారతం చెప్పారా అనరు, భారతం చదివారా అని అడుగుతారు. చెప్పడం మాట దేవుడెరుగు. భారతాన్ని దేవాలయంలో కూర్చుని చదువుతూ ఉంటే వచ్చి కూర్చుని వింటే చాలు రా, వాడి జీవితం కోట్ల కోట్ల జన్మల తర్వాత తప్ప అసలు అలా దేవాలయంలో కూర్చుని భారతం వినడం, అలా వినడానికి ఈశ్వరుడు అంగీకరించడం, చెప్పడానికి అసలు అంగీకరించడం. చెప్పాలని సంకల్పం చేస్తే అది నిజం కావాలన్నా, చెప్పాలని సంకల్పం చేసి చెప్పడం జరుగుతున్నప్పుడు కూర్చుని వినాలన్నా దేవాలయ ప్రాంగణంలో, దానికి కేవలము ఈశ్వర కృపయే కారణము. పుత్రకామిష్టి చేశాడు కశ్యప ప్రజాపతి, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇప్పుడు ఆ అనుగ్రహ కారణం చేత ఆయన తేజస్సు ఇద్దరు భార్యలలోకి ప్రవేశించింది. ఆ ఇద్దరు భార్యలు కూడా తమ గర్భములు అండములుగా మారాయి. ఎందుకని? ఒకరు కాదు, ఇద్దరు కాదు, అపరిమిత బల పరాక్రమము కలిగిన ఇద్దరు బిడ్డలు కావాలని కోరింది వినత. మహాతేజోవంతులు, అపారమైన పొడుగున్నవాళ్ళు, అనేకులు బిడ్డలు కావాలని అడిగింది కద్రువ. ఇప్పుడు ఇంతమంది బిడ్డల్ని ఒక గర్భంలో మొయ్యడం చాలా కష్టం. అందుకే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలిగితే ఎంత చమత్కారమైనా జరగచ్చు, ఎంత ఆశ్చర్యమైనా జరగచ్చు. కాబట్టి అండములుగా మార్చి ఈశ్వరుడు బయటికి వచ్చేటటువంటి ఏర్పాటు చేశాడు. దాని వలన ఒక పక్షి గుడ్లు ఎలా పెడుతుందో అలా వాళ్ళిద్దరూ కూడా గుడ్లని ప్రసవించారు. ఆమెకి 1000 గుడ్లు కలిగాయి కద్రువకి, వినతకి 2 గుడ్లు కలిగాయి. ఇప్పుడు ఈ గుడ్లు పొదగబడాలి. తమంత తాముగా పొదగబడడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఆ వాతావరణంలో, అంటే గోరువెచ్చటి వాతావరణంలో, ఈ 1000 గుడ్లని ఒకచోట, ఈ 2 గుడ్లని ఒకచోట పెట్టారు. 2 గుడ్లలోంచి పిల్లలు వస్తే వినతపుత్రులు, వైనతేయులు. 1000 గుడ్లలోంచి పిల్లలు వస్తే కద్రువపుత్రులు. 500 సంవత్సరములు ఎదురు చూశారు. 500 సంవత్సరములు పొదగబడిన తరువాత, అంటే అంతటి తేజోవంతమైన సంతానము కలగాలి అంటే అసలు వాళ్ళ యొక్క అండవాసము అంతకాలం జరిగింది. గర్భవాసము కొంత, అండవాసము కొంత, గుడ్డుగా పెంకులో ఉండడం ఉండి 500 సంవత్సరముల తర్వాత కద్రువ ప్రసవించినటువంటి అండములలోంచి పాములు పైకొచ్చాయి. అందులో ఆదిశేషుడు, కర్కోటకుడు, తక్షకుడు, ఐరావతుడు మొదలైనటువంటి చాలా గొప్ప గొప్ప పాములు కూడా, ఒక్కొక్క పాము ఒక్కొక్క పాము పుట్టుకొచ్చింది. దీర్ఘ శరీరము కలిగిన వారిని కదా కోరుకుంది. 1000 పడగలతో భూమండలాన్నంతటినీ మోయగలిగినటువంటి ఆదిశేషుడి నుండి కర్కోటకుడి వరకు, తక్షకుడి వరకు, ఐరావతుడి వరకు 1000 మంది బిడ్డలు, 1000 పాములు ఆమెకి జన్మించాయి. కాకి పిల్ల కాకి ముద్దు. ఆవిడ ఎలా కోరుకుంది, ఆవిడకి సర్పములు కలగాలి అని ఆవిడ కోరుకుంది కాబట్టి ఆవిడ సంతోషించింది. పాములు పుడితే భయపడలేదా అండి, పాములు పుడితే బెంగ పెట్టుకుందా అండి అని మనం అడగకూడదు. అసలు నేను మీకు ఒక యథార్థం చెప్పనా, అన్నీ ఉన్న పిల్లల మీద తల్లికున్న ప్రేమ కన్నా అవకరాలున్న పిల్లల మీదే తల్లికి ప్రేమ ఎక్కువ. అమ్మ ఏడిచినా, అమ్మ బెంగెట్టుకున్నా, నోములు చేసినా, వ్రతాలు చేసినా ఎవరి కోసమో తెలుసా అండి, అవకరం ఉన్న పిల్లల కోసమే అమ్మ ఎక్కువ బెంగ పెట్టుకుంటుంది. పాపులైన వారు అయ్యో వీళ్ళు ఎలా మారినా చెంతకి చేరుతారని పరమేశ్వరుడు ఎలా బెంగ పెట్టుకుంటాడో అమ్మ అలా బెంగ పెట్టుకుంటుంది. అందుకే పరమేశ్వరుడు ఎటువంటి వాడో తల్లి ఎటువంటిది, తల్లికి పరమేశ్వరుడికి అభేదం. అంత గొప్పవాడైనా తండ్రికి ప్రథమ నమస్కారం లేదు, మాతృదేవోభవ అమ్మకే నమస్కారం.